సడన్ గా నా లేలాండ్ నా మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. అరే లడ్డు ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను నిందలేని అందమేదో నిదురలేచెనెందుకో. నీకోసం కాదులే మరి. నేను తనని పెళ్లి చేసుకోలేదన్న దిగులుతో ఎప్పుడో దుబాయ్ వెళ్ళిపోయి మనశ్శాంతి కోసం నన్ను చూడాలని ఇన్నాళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన మా బావ సుబ్బు కోసం. సుబ్బునా? అదిగో తనే అయి ఉంటాడు. హలో, నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపన ఆగే నాపిన ఎదలు లయ కాదు బాబా, మా హస్బెండ్ రామ్ పండు. నీ హస్బెండా? సారీ బ్రదర్, దుబాయ్ లో మా ఇంట్లో సర్వెంట్లు అచ్చు నీలాగే ఉంటారు, వాళ్ళేమో అనుకున్నాను. అవును బాబా, నడుచుకుంటూ వచ్చినట్టున కార్యమైంది. కారు మీ వీధి చివరిలో కుంటలు కనపడితే వాళ్ళకి దానం చేసా. ఏమిటి, కారు దానం చేసావా? కారేం కర్మ, దుబాయ్లో నాలుగే ట్రైన్లే దానం చేసా. అక్కడ తమరు ఏం చేస్తుంటారు? ఎందుకు చేయాలి? నాకు 40 బంగ్లాలు, 9 ఆయిల్ బౌలు, 8 ఓడలున్నాయి. అంటే బాబా, దుబాయ్లో నువ్వు కోటీశ్వరుడు అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. బక్లీస్, ఓ ఏమిటిది, వయసులో ఉన్నదానివి ఆ నగలు ఏమిటి, మొరటగా ఉన్నాయి, తీసేయి, తీసిందో వేసే రిమో. ఏంటి నగలన్నీ నీ బ్యాగ్లో వేసుకుంటున్నావు? ఏమి లేదు బ్రదరు, దుబాయ్లో మా కాలనీలో ఉన్న పేదవాళ్ళు వచ్చి మెళ్ళ వేసుకోవడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అడుగుతుంటారు. ఈ చీప్ క్వాలిటీ కదా, ఇది వాళ్ళకి ఇచ్చేస్తాను. మరి నా లైలాకి? నా లైలాకి $1,00,000 పెట్టి డైమండ్ నెక్లెస్ ఇస్తా. $100,000? అయ్యా, అంత డబ్బు నీకెక్కడిది? యు సిల్లీ ఫెలో, ఎక్కడ ఏమిటి, బ్యాంకులో ఇలాంటి జెండర్ నాలెడ్జ్ లేనోడితో ఎలా కాపురం చేస్తున్నావు లైలా? ఏం చేయను బాబా. ఏం పర్లేదు, నేను వచ్చాను కదా, ఇక మీ ఇంట్లో నవ్వుల పువ్వులు. రాబావా, స్నానం చేసి చెద్దుగాని. నువ్వు ఎక్కడికి వెళ్ళి పని చూసుకో. దుబాయ్, అసలే మా ఆఫీసర్ గాడు నన్ను పెనం మీద వేసి వేయిస్తుంటే నువ్వు వచ్చి ఏకంగా పొయ్యిలోకి తోస్తావా? నిన్న భగవంతుడు కూడా క్షమించడు రా, ఇదే నా శాపం.